ఏదైనా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. మన హక్కులు మనకు రావాలి. అన్నదమ్ములు ఏర్పడితే పంచుకోరా, గత్తె మనకి ఏమవుతుందో మనకు రావాలి. ఇవాళ రాష్ట్రం ఏర్పడిపోయి 8 ఏళ్ళే అయ్యాకి కృష్ణా నదిలో మాకు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పుండ్రి, ఎన్నెత్తే కన్నే ట్రిబ్యునల్కి రిఫర్ చేయమంటే చెయ్యడు నరేంద్ర మోడీ. ఎందుకు చేయరండి? ఏం కారణం చేయరు? ఇలా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టిండ్రు ఎందుకు? మా నీళ్ళల వాటా ఇయ్యనందుకే రేపు మునుగోడుకొస్తున్నావా? సమాధానం చెప్పు బిడ్డ. అమిత్ షా ఏం కారణమో చెప్పు. ఇదే గడ్డ మీద నేను మాట్లాడుతున్నా, ఇదే గడ్డ మీద నువ్వు రేపు మాట్లాడతావు. నీ బొమ్మలు కాదు మాకు కావాల్సింది, నీ బొమ్మలు మత్తగా చూసినాం మేము. నీ తాత జయజయమ్మ బొమ్మలు కూడా చూసినాం మేము. కొట్లాడు తెలంగాణ కొత్త కాదు, కొట్లాట మొదలు పెడితే యాండాకైనా సరే కొట్లాడతాం. ఎందుకు కృష్ణా జలాలలో మా వాటా తెలుస్తలేరు? 8 ఏళ్ళ మొన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మాట్లాడితే మైకులు వలిగిపోయినాయి. ఒక్క మంచి మాట అనున్నదా? ఏ కారణం చేత తేల్చారు? మా వాటా వస్తే చకచక తెచ్చుకుంటాం, తేలిన కాడ గోదావరి నీళ్ళు తెచ్చుకున్నాం. నీళ్లు లేక కరువు పాలైనటువంటి తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు వారి లక్షల టన్ల ధాన్యం పండించుకుంటా ఉన్నాం. బసవాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇలా ఆలేరు, భువనగిరి, రామన్నపేట ప్రాంతాలకు కూడా నీళ్ళు రాబోతా ఉన్నాయి ఈ వర్షకాలం తర్వాత. ఇక్కడ కూడా రావాలని చెప్పి పనులు మొదలు పెట్టుకుంటే ఎందుకు అడ్డం పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డి, ఇక్కడి నుంచిన్న కేంద్ర మంత్రో, ఇక్కడి నుంచిన్న ఇంకెవడన్నా పెద్ద మనిషో ఢిల్లీకి పోయి మా నీళ్ల సంగతి ఏంది, మా కృష్ణా జలాల వాటర్ సంగతి ఏంది, మా శివన్నగూడెం ప్రాజెక్టు మేము ఎన్న నింపుకోవాలి అని అడగారట కానీ రేపు డోల్ బాజాలు పట్టుకొని అమిత్ షాను దోలుకొని ఇటు కొత్తారట. ఎవరికి కావాలి నీ డోలు బాజా భజంత్రి, నీ పెద్ద పెద్ద బొమ్మలు, మునుగోడు చైతన్యం ఉన్న గడ్డ? ఇక్కడ 5 సార్లు కమ్యూనిస్టు ఎమ్మెల్యేలకు ఉన్నారు, రైతాంగం అంత చైతన్యమై ఉన్నది. రేపు దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర హోంమంత్రిని, మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో, కృష్ణా జలాల వాట మీరు ఎందుకు తేలిస్తలేరో, మీ దద్దమ్మ చేతగాని తనమేందో రేపు చెప్పాలి మునుగోళ్ళు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చెప్పరు, ఏది అడిగినా చెప్పరు. మొన్న రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు కూడా ఒక 20 క్వశ్చన్లు అడిగినా నేను, ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఒక్కటే మాట ఆలోచించాలి మిత్రులారా, దయచేసి ఒకటే ఒక మాట. 8 ఏళ్ళైంది బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఏ ఒక్క మంచి పనన్న జరిగిందా? ఎవరికి జరిగింది? ఒక దళిత వర్గానిక, ఒక గిరిజన వర్గానిక, మహిళా లోకానిక, కార్మిక వర్గానిక, రైతులక, ఎవరికి ఏం మేలు జరిగింది? మేలు జరిగితే మా గనబడదా? మేము లేమా దేశంలో? ఒక్కటంటే ఒక్కటి మంచి పని లేదు. లేకపోగా జరుగుతున్నది ఏంది? ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు, విమానాలు అమ్ముతున్నారు, రైళ్లు అమ్ముతున్నారు, బ్యాంకులు అమ్ముతున్నారు, గ్యాస్ కంపెనీలు అమ్ముతున్నారు, రోడ్లు అమ్ముతున్నారు, మొత్తం అమ్ముడు మొదలుపెట్టింది వరుస పెట్టి. ఇప్పుడు ఆడికొచ్చిండ్రిగా, అన్ని పోయినాయి, ఇంకా అన్ని పోతున్నాయి, ఇక మిగిలింది ఏంది? ఇది బాగా వినాలి మీరు దయచేసి, మిగిలింది ఏంది? రైతులు, భూములు, వ్యవసాయ పంటలు. ఒక్కటే ఎంబడబడుతుండగా, ఒకటే తరిక. ఇది చాలా తీవ్రంగా మునుగోడు పిల్లలందరూ ఆలోచించాలి దయచేసి. మా తల్లులు, మా అక్కజలేండ్లు, రైతు సోదరులు, రైతు కూలీలు, మన నోట్ల మన్ను వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను అసెంబ్లీలో చెప్పినా మీరు టీవీలలో విన్నారు, పేపర్లలో విన్నారు. బావి కాడ మీటర్ పెట్టు, కేసీఆర్ పెడతావా పెట్టవా? నేనన్నా నేను చచ్చినా సరే పెట్టరని నేను చెప్పిన. నేను పెట్టగాక పెట్టా. ఎందుకు? బావి కాడ మీటర్ పెట్టమన్నాడు వట్టి ముచ్చట కాదు,
దాని వెనుక చాలా మతలా ఉన్నది. ఎరువుల ధరలు పెంచాలి, కరెంటు బాగా పిరం చేయాలి, పండిన పంటలు కొనద్దు, రైతు తటపార కింద పెట్టాలి. ఏ మాత్రం కాదు, వ్యవసాయమని సాలించుకోవాలి. సాలించుకుంటే ఏమవుతుంది? మోడీ గారి దోస్తులు పెద్ద పెద్ద వాళ్ళు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు. మీతో వినయ బాబు లొలిబెట్ట, మీతో కాదు వ్యవసాయము, మేము చాలా గొప్పవాళ్ళము, మేము వస్తాం మీ భూములని మాకు ఇచ్చేయండి, కార్పొరేట్ వ్యవసాయం పెడదాము, మీరు ఇళ్ళనే కూలి పని చేయండి అనే కుట్ర జరుగుతూ ఉంది. తస్మాత్ జాగ్రత్త. దయచేసి రైతు సోదరులు, మీ అందరికీ తెలుసు, చిన్న రైతు పెద్ద రైతు అందరికి కలిపి ఈ మునుగోడు నియోజకవర్గంలో క్రమము తప్పకుండా 1,01,000 మందికి రైతు బంధు పథకం వస్తా ఉంది. మునుగోడు నియోజకవర్గంలో వస్తలేదా? ఏం చప్పట్లు కొట్టలేదు మీరు? అమ్మ వస్తలేదా? 1,00,000 మందికి రైతులకు ఉండే ఎవలకు ఎంత భూమి ఉంటే అంత, అది కూడా ఎట్లొస్తుంది? దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు, ఏమైనా 5 రూపాయలు లంచం ఇచ్చేది లేదు. రైతు బంధు డబ్బులు ఎట్లొస్తాయి? హైదరాబాద్లో మేము బ్యాంకులు వేస్తే బ్యాంకుల జమ మీ సెల్ ఫోన్ల టింగ్ 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 మనం అవుతుంది. मैं आपको बताने के लिए आया हूं, आज रेड्डी जी का भाजपा में प्रवेश ये एक नेता का भाजपा ज्वाइन करना नहीं है. मेरी बात ध्यान से सुनिए, रेड्डी जी का भाजपा में प्रवेश एक नेता का भाजपा ज्वाइन करना नहीं है, केसीआर की सरकार को उखाड़ कर फेंक देने की शुरुआत है. మిత్రులారా, ఈరోజు మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో ఏదైతే ప్రవేశం సభ్యత్వం తీసుకుంటున్నారో వస్తున్నారో, ఒక నాయకుడు కేవలం భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడం కాదు, అది మొత్తం కూడా రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పీకేసేటువంటి ఘట్టంగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, మునుగోడు వలే బతాయే, మునుగోడు వలే బతాయే, రాజగోపాల్ రెడ్డి కో జితాఓగే క్యా? సునాయి నహీ పడతా భాయ్, జోర్ సే బోలో జితాఓగే? फिर से बोलो, जिताओगे? मैं आपको कहता हूं, इस विधानसभा में उपचुनाव रेड्डी जी को जिता दो, मैं गारंटी देता हूं केसीआर की भ्रष्टाचारी सरकार यूं चली जाएगी. मित्रुलारा, भारतीय जनता पार्टी नीनु గ్యారంటీ స్వయంగా ఇస్తున్నాను, రాజగోపాల్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే పొగ పొగ మాదిరిగా ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం మాయమైపోతుంది. మిత్రులే, తెలంగాణ సర్కార్ వాదా ఖిలాఫీ కర్నే వాలి సర్కార్, ఉన్నోనే కహా థా కి హమారీ సర్కార్ బనేగీ తో హమ్ सितंबर में तेलंगाना विमोचन दिन मनाएंगे. मित्रों, मैं आपको याद कराने आया हूं, रजाकारों के त्रास से, उनके आतंक से देश के पहले गृहमंत्री सरदार पटेल ने तेलंगाना को आजाद करकर भारत के साथ जोड़ा था. मित्रुलारा, मी अंदरी कूडा तेलुसु కేసీఆర్ గారు ఏం వాగ్దానం చేశారు తెలంగాణ ప్రజలకు. ఒకసారి తెలంగాణ ఏర్పడి ప్రభుత్వం వస్తే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనం ఏదైతే భారతదేశంలో విలీనమైనటువంటి రోజుందో, అభినవ సర్దార్ పటేల్ కారణంగా విలీనమైందో,
अभी नीन उत्सव जरूत सेप्टेंबर 17 तो रजाकारलो उग्रवादंतो अत्याचारालु तेलंगाना प्रजल मीद चेशारो दानिकी व्यतिरेकंगा ई विमोचन दिनं जरिपिस्तानानि चेप्पारु एमैंदनि नेनु अडुगुतुन्नानु मित्रुलारा और ए केसीआर मजलिस के डर से तेलंगाना विमोचन दिन नहीं मनाते हैं। मगर चिंता मत करो तेलंगाना वालों, मुनुगोडू वालों, मैं बताता हूं अगले चुनाव में भाजपा का मुख्यमंत्री आने वाला है और भाजपा का मुख्यमंत्री आने के बाद हर सितंबर में यहां पर तेलंगाना विमोचन दिन मनाने का कार्यक्रम भारतीय जनता पार्टी करने वाली है। मित्रुलारा सितंबर 17 विमोचन दिनम मी अंदरिकी तेलुसु केसीआर नीवु एमआईएम को भयपड़ी एमआईएम कारणंगा उत्सवं जरपट्लेदु कानी नीन चेप्तुन्नानु రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చి తీరుతారు. వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 విమోచన దినంగా మేము ఘనంగా పాటించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఇచ్చి తీరుతాం. ఏ కేసీఆర్ అండ్ కంపెనీ జో హై వో వాదా ఖిలాఫీ కర్నే వాలీ కంపెనీ హై. ఉన్నోనే కహా తా तेलंगाना के हर बेरोजगार युवा को 3000 रुपया देंगे. आपको मिलता है क्या? जोर से बोलिए, मिलता है क्या? ఎవరైతే నిరుద్యోగంలో ఉండే ఉంటింటి యువకులకు నిరుద్యోగ భృతి ప్రతి నెల 3000 ఇస్తానని వాగ్దానం చేశారు. ఇక్కడ ఉండేటువంటి యువకులకు 3000 రూపాయలు ప్రతి నెల అందుతున్నాయా నేను అడుగుతున్నాను. हर जिले में सुपर स्पेशलिटी हॉस्पिटल बनाना था, नालगोंडा में बना है क्या? मित्रुलारा सुपर स्पेशलिटी हॉस्पिटल आस्पत्रि ने प्रति जिल्लालो नेनु प्रारंभिस्तानने वाग्दानं चेशारु. नालगोंडला प्रारंभम अय्यिंदा नेनु अडुगुतुन्नानु. उन्होंने कहा था गरीबों को 2 बेडरूम का घर देंगे. अरे घर छोड़ो, टॉयलेट मोदी जी दे रहे हैं उसमें भी आप पड़ंगा लगा रहे हो. हर गरीब को घर मिला है क्या? मित्रुलारा इल्लु लेनटुवंटि बीद बड़गु वर्गाल प्रजल कुटुंबालकु 2 बेड्रूम्ल इल्लु इस्तानने वाग्दानं चेयडं जरिगिंदि. इल्लु इव्वडं कादु कदा, మోదీ గారు ఇస్తున్నటువంటి టాయిలెట్ కూడాను అడ్డం వస్తున్నావు. నేను అడుగుతున్న నల్గొండ ప్రజల్ని, ఈ తెలంగాణ ప్రజల్ని డబుల్ బెడ్రూమ్ బీద బడుగు వర్గాల వరకు అందిందా?